కొన్ని అద్భుతాలు చూసినప్పుడు మన కళ్ళు కూడా ఆ నిజాన్ని నమ్మలేవు. ఒకటికి 10 సార్లు ఇది ఎలా జరిగింది అనే విషయం మన మనస్సుని తొలిచేస్తుంది. అలాంటి ఒక అపురూప దృశ్యం వెస్టిండీస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో చోటు చేసుకుంది. వెస్టిండీస్ జట్టు బౌలర్ల ధాటికి ఆస్ట్రేలియా జట్టు 38 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ఇలాంటి తరుణంలో క్రీజులోకి వచ్చిన స్టీవ్ స్మిత్ ఎంతో బాధ్యతగా బ్యాటింగ్ చేశాడు. చిన్న చిన్న భాగస్వామ్యాలు నెలకొల్పుతూ ఇన్నింగ్స్ ని చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నంలో చాలా వరకు సఫలీకృతమయ్యాడు. ఇక ఇన్నింగ్స్ చివరిలో భారీ షాట్లు ఆడి స్కోర్ బోర్డుని పరుగులు పెట్టించాలని అనుకున్నప్పుడు ఊహించని షాక్ తగిలింది. వెస్టిండీస్ బౌలర్ థామస్ వేసిన 45వ ఓవర్ 2వ బంతిని స్మిత్ భారీ షాట్ గా మలిచాడు. స్మిత్ కొట్టిన బంతి ఖచ్చితంగా 6 వెళ్తుందని అందరూ భావించారు. అయితే బౌండరీ లైన్ వద్ద ఉన్న కాట్రెల్ 6 వెళ్తున్న బంతిని దూరం నుండి పరిగెత్తుకు వచ్చి గాల్లోకి ఎగిరి అందుకున్నాడు. అయితే తాను బ్యాలెన్స్ కోల్పోయి బౌండరీ లైన్ ని తాకబోతున్నాను అని అనిపించడంతో బంతిని బౌండరీ లైన్ బయటకు గాల్లోకి విసిరి బౌండరీ లైన్ దాటి వెళ్లి మళ్లీ తిరిగి వచ్చి గాల్లో ఉన్న బంతిని అందుకుని స్మిత్ ని అవుట్ చేశాడు కాట్రెల్. ఈ తతంగమంతా క్షణాల్లో జరిగిపోయింది. బ్యాటింగ్ చేస్తున్న స్మిత్ ఇది చూసి షాక్ లోనయ్యాడు. అంపైర్లు, ఆటగాళ్లు, ప్రేక్షకులు కొద్దిసేపు ఒక తెలియని అనుభూతికి లోనయ్యారు. ఇక్కడ మరొక విశేషమేమిటంటే కాట్రెల్ వెస్టిండీస్ సైన్యంలో పనిచేశాడు. దీంతో కామెంటేటర్లు కాట్రెల్ పట్టిన క్యాచ్ కి ఖచ్చితంగా సెల్యూట్ చేయాలని చెప్పి ప్రశంసల వర్షం కురిపించారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.